కడప జిల్లా రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ధరలు తగ్గిస్తామన్నారని, కానీ నేడు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు అంతకంతకు రెట్టింపు చేశారన్నారు. దీని వలన ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలు అయ్యిందన్నారు. ఆటో కానీ కారు కానీ మోటార్ బైక్ కానీ నడుపుకునే పరిస్థితి లేక అందరూ కూడా వాహనాలను ఇళ్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పన్నుల పేరుతో ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని, జగనన్న పథకం పేరు ఆటో వాళ్లకి ఒక చేత్తో 10,000 రూపాయలు ఇస్తూ మరొక చేత్తో లాగేసుకుంటున్నాడన్నారు. చట్ట వ్యతిరేకమైన జీవోలను రద్దు చేయాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, బీజేపీ మద్దతు పార్టీలు కూడా ఆలోచించాలని డిమాండ్ చేశారు. అంతకంత రెట్టింపులు అయిపోయినాయి, 500 రెట్లు పెరిగినాయి. దీని ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలైపోయింది. ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి లేదు, జీపులు కార్లు నడుపుకునే పరిస్థితి లేదు, మోటార్ బైకులు నడిపే పరిస్థితి లేదు. అందరూ కూడా ఇళ్లలో మూల పెట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా అభివృద్ధికి ఆటంకంగా నేర్పింది. ఈరోజు అంతర్జాతీయ క్రూడ తగ్గితే ఈ భారతదేశంలో ఎందుకు ధరలు పెంచుతున్నారు, ఎందుకు ధరలు పెంచుతున్నారని చెప్పాలని కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు పన్నుల పేరుతో ట్యాక్సీల పేరుతో ఈరోజు వసూలు చేస్తుంది. జగనన్న పథకం పేరుతో ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తూ ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాగేసుకుంటున్నాడు. ఈరోజు ఈరోజు ఆటోలు ట్యాక్సీలు పెంచేశారు, పెనాల్టీలు పెంచేశారు. ఈ రూపంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆటోల పైన దుర్మార్గంగా పెనాల్టీలు వేస్తుంది. వెంటనే పెనాల్టీలు రద్దు చేయాలి, ఆ చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవులను రద్దు చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరలు 100 రూపాయలు పెరిగిపోయినాయి, అదే గ్యాస్ ధరలు 900 పెరిగిపోయింది. కాబట్టి గతంలో సబ్సిడీ వచ్చేటువంటి సబ్సిడీ కూడా ఇక్కడ ఇచ్చేశారు. వెంటనే వీటిని విరమించుకోవాలని, వెంటనే ఈ ధరలు తగ్గించకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా ఆలోచించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.